ఆశ్చర్య కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్య కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడచిన వాడతడు నీటిపై టీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు యేసుప్రభు వారి పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమండి, మత్తయి సువార్త 4:16 చూస్తే అక్కడ జెబూదయి నఫ్తాలి ప్రదేశములయందుండు వారు ఏం చూచారంటండి, గొప్ప వెలుగును చూచారంటండి. గొప్ప వెలుగు, కానీ గొప్ప వెలుగును చూచారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు గొప్ప వెలుగు అంటే
ఇప్పుడు మనం ఉదయం అయిందని ఎలా తెలుస్తుంది మనకి? సూర్యుడు ఉదయిస్తున్న దాన్ని బట్టి మనకి ఏం చేస్తుంది కలుగుతుందండి? వెలుగు కలుగుతుంది. ఆ వెలుగును బట్టి మనకి ఏమని తెలుస్తుంది? సూర్యుడు ఉదయిస్తున్నాడు అని తెలుస్తుంది. లేకపోతే బయటకు వచ్చి చూస్తే మనకు సూర్యుడు కనపడతాడు. కానీ జెబులూను నఫ్తాలి ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఏం చూచారంటండి? గొప్ప వెలుగును చూచారంటున్నారు. కానీ ఈ గొప్ప వెలుగు అంటే వాళ్ళు బయటికి వచ్చి చూసి సూర్యుడు కనపడినట్టుగా వాళ్ళకి వెలుగు కనపడిందా? లేదు. కానీ ఆ జెబులూను నఫ్తాలి ప్రదేశంలోనికి ఎవరు వచ్చారండి? క్రీస్తు సువార్త ప్రకటించడానికి వచ్చిన దానిని బట్టి వాళ్ళకి ఏం కలిగిందంటండి? లేఖనం ఏం సెలవిస్తుంటే గొప్ప వెలుగును చూచారు అని సెలవిస్తుంది. కానీ నిజానికి వాళ్ళు ఏమైనా మరి సూర్యుడిని చూసారా? లేదు. కానీ అక్కడ వాక్యం సెలవిస్తుంది గొప్ప వెలుగును చూచారు అని. ఎలా చెప్తున్నారు? వాళ్ళు అక్కడ యేసుప్రభు వారు చేసినటువంటి సూచక క్రియలను బట్టి, మహత్కార్యాలను బట్టి, స్వస్థతలను బట్టి వాళ్ళకి ఏం కలిగిందంటండి? గొప్ప వెలుగు. ఈ గొప్ప వెలుగు ఎవరిలో ఉంది? యేసుప్రభు వారిలో ఉంది. ఈ గొప్ప వెలుగు ఎలా ప్రారంభమైందంట? సువార్త ప్రకటన వలన ప్రారంభమైంది. దేని వలనండి? సువార్త ప్రకటన వలన వాళ్ళు ఏం చేశారంటండి? గొప్ప వెలుగును చూచారు అంటుంది. ఇప్పుడు మనము అనేకమైనటువంటి వాటిల్లో పట్టబడి ఉన్నాం. ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఏమండి, కృంగుదల, దీన్ని నిరాశ నిస్పృహల మధ్యలో క్రైస్తవులముగా ఏమండి, శ్రమలలో లేకపోతే ఏదైనా వ్యాధులలో పట్టబడి ఉన్నాం. ఈ పట్టబడినది ఏంటిది అంటే ఏమని చెప్తాం మనము? అది చీకటి అంటాం. అది ఏంటిదండి? శ్రమ కానీ ఇంకొకటి కానీ మన మీద. అంటే మనకు దేని మీద అయితే అధికారం లేదో, లేకపోతే దేనినైతే మనము జయించలేమో, స్కూల్ ఫీజులనండి, ఇంకా లేకపోతే వేరే ఏ అవసరాలనైనా, వేరే మన అంటే మనకు ఈ లోకపరంగా ఏదైనా మనకు ఇబ్బంది కలిగిస్తుంది అంటే మనం ఇందులో ఉన్నాం, చీకటిలో ఉన్నాం. ఆ చీకటి నుండి మనలను విడిపించడానికి వచ్చినట్టు యేసు ప్రభు. ఎవరండి అంటే దేవుడు మనకు ఎందుకు కావాలి? ఇప్పుడు ఈ లోకపరంగానైనా ఎవడైనా దైవం అనే స్థలానికి వెళ్ళి వాడు ఏమడుగుతాడండి? వాడి కోరికలను తీర్చమని అడుగుతాడు, అంతేనా కదా? అంటే దేవుడు ఎందుకు అవసరం? ఈ లోకపరంగా చూసుకున్నా వారి యొక్క హృదయ వాంఛలను తీర్చడానికి ఎవరు కావాలండి? దైవము అనేవాడు కావాలి. మరి మన దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఎవరండి నిజమైనటువంటి దేవుడు? మృత్యుం జయుడు, అనువాడును, ఉన్నవాడును. అంటే అసలు ఈ లోకములో దేవుడు అనేవాడు ఎందుకు అవసరము అంటే మనము జయించలేని దానిని. ఏమండి మనము 1,00,000 రూపాయలు కావాలి, మన సంపాదన ఎంత? 10,000. అప్పుడు ఎవరు కావాలి? దేవునే అవసరం కావాలి. మరి ముఖ్యంగా చూస్తుంటే ఎప్పుడైతే వ్యాధిగ్రస్తులుగా ఉంటారో అప్పుడు దాన్ని, ఆ వ్యాధి నుంచి బయటపడడానికి మానవుడు ఎక్కడికి వెళ్తాడండి? దైవాన్ని వెతుకుతాడు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము దేవుడు ఎందుకు అవసరం అంటండి? మనము జయించలే, ఇక్కడ ఈ లోకంలో చీకటి అనేది ఉంది, ఈ లోకంలో శత్రువు అనేవాడు ఉన్నాడు, వాడిని జయించడానికి మనకి ఎవరు కావాలండి? దైవం అనేవాడు కావాలి. ప్రకటన గ్రంథం 21:7 మనం చూస్తే ఏముంటుందంటే, జయించువారు వీటిని స్వతంత్రించుకొందరు, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు కుమారులై ఉంటారు అని సెలవిస్తున్నాడండి. ఎవరంటండి? జయించువారు. దేనిని జయించాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను ఇంకోటి జయించాలండి. యేసుప్రభు వారిని చూసినప్పుడు కూడా, యేసుప్రభు వారిని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూసుకుంటే, లోకాధిపతి వచ్చి ఆయనను 3 రకాలుగా శోధించినప్పుడు ఆ శోధనలను ఆయన ఏం చేశాడండి? జయించాడు. శోధనలు ఏం చేశాడండి? జయించాడు. ఆ జయించిన దానిని ఆయన ఏమై ఉన్నాడండి? దేవుడై ఉన్నాడు, లేకపోతే దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన జయించకపోతే ఆయనకి తండ్రికి ఏ సంబంధము లేదండి, తండ్రికి ఆయనకి ఏ సంబంధము లేదు. కానీ ఆయన ఏమంటున్నాడు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. ఫిలిపుతో అంటాడు ఆయన, నాతో ఇంతకాలం ఉన్నావు నన్ను చూడలేదా అంటాడు. నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అంటాడు. ఎందుకని చెప్పగలుగుతున్నాడు ఆయన? ఆయన ఏమై ఉన్నాడు? జయించాడండి.
ఆయన జయించిన దాన్ని బట్టి ఆయన దేవునికి ఏమైనాడు, కుమారుడైనాడు. ఇప్పుడు ఈ రోజున మనము పిలువబడినటువంటి వారమైనను, ఏర్పరచబడిన వారమైనను, ఎవరమైనను మనం ఏం చేయాలంటండి, జయించాలి. ఈ జయించాలి అంటే అసలు దేనిని జయించాలి? యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం మీరు చూస్తే అక్కడ ఏమంటుందంటే, తెలివి లేనివాడు పశుప్రాయుడు. ఎవరంటండి? పశు ప్రాయుడు. ప్రాయమునకు వచ్చినటువంటి పశువు కూడా కాదు, కానీ ఇంకా ప్రాయమునకు కూడా రానటువంటి పశువు. అంటే ఏంటి? అది పాలివ్వదు. ఏమండి? ఇంకా ఏంటిదంటే దాని మీద ఏ కాడి పెట్టడానికి కూడా అది ఏ కాడి బరువుల్ని మోయలేదు. అంటే ఏ రకంగానూ అది మనిషికి ఉపయోగపడదు. కానీ అది ఉందా? ఉంది అంటే ఉంది, కానీ ఏం చేయట్లేదంట. ప్రాయానికి అంటే మనుషులకు దేనికైనా ప్రయోజనకరమా? ప్రయోజనకరము కాదు. అందుకనే అంటాడు, సారము లేని ఉప్పు దాని సారాన్ని కోల్పోతే అది బయట పారవేయబడి త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు. అంటే ఈ లోకములో తెలివి లేనివాడు ఎవరికి కూడా ప్రయోజనకరంగా ఉండడు. అర్థమవుతుందండి? అంటే క్రైస్తవులమైన మనకు ఏముండాలంటండి, తెలివి ఉండాలి. ఏంటండి? క్రైస్తవులమైన వారమైన మనము తెలివి ఉండాలి. తెలివి అంటే ఏంటండి? యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే, తెలివి అంటే కీడును విసర్జించి మేలును కోరుకొనుటకు ఆ బాలునికి తెలివి రాక మునుపు అని ఉంటుంది. ఏంటండి? కీడును విసర్జించి మేలును కోరుకొనుటకు ఆ బాలునికి తెలివి రాక ముందు అని ఉంటుంది. అంటే ఇప్పుడు తెలివి అంటే ఏంటండి? కీడును విసర్జించి మేలును కోరుకోవడమే తెలివి. ఏంటిదండి? కీడును విసర్జించి మేలును కోరుకోవడమే తెలివి. అంటే ఇప్పుడు క్రైస్తవులమే, క్రీస్తుని అంగీకరించాము, కానీ మనం ఏం చేయాలండి? కీడును విసర్జించి మేలును కోరుకోవాలి. ఆ మేలును కోరుకునే తెలివి ఇప్పుడు మనకు కావాలి. ఎప్పుడైతే ఇది ఉంటుందో మనం ఏం వారము? జయించు వారము. ఏం వారం అండి? జయించు వారము. మీరు బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకోకపోండి, మీరు ప్రార్థన మందిరాలకు వెళ్ళండి, ఉపవాసాలు ఉండండి, ఉండకపోండి, దేనితోటి దానికి సంబంధం లేదు. చివరిగా ఆయన చెబుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో, జయించువారు వీటిని స్వతంత్రించుకుంటారు. ఎవరండి? జయించువారు వీటిని స్వతంత్రించుకుంటారు. నేను వారికి దేవుడను, వారు నాకు కుమారులై ఉందరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ప్రకారం చూసుకుంటే అక్కడ ఏముంటుందండి? మొదట నా రాజ్యమును, నా నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంటే ఈ లోకంలో మీకు ఏదేది అవసరమో అది మీకు నేను ఇస్తాను. ఎప్పుడు ఇస్తాను? నా రాజ్యమును, నా నీతిని వెతుకుటములో మీరు విజయవంతులైతే అప్పుడు మీకు ఈ లోకపరంగా మీకు ఏదేది అవసరమో అది నేను నీకు ఇస్తాను. అర్థమవుతుందండి? ఎప్పుడు ఏదేది అవసరమో అంటే, ఈ లోకపరంగా డబ్బులు లేవా, నేను డబ్బులు ఇస్తాను. ఈ లోకపరంగా ఆరోగ్యం లేదా, నేను ఆరోగ్యాన్ని ఇస్తాను. ఈ లోకపరంగా మీరు దేనినైనా ఏలుబడి చేస్తుంటే దాని నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. అర్థమవుతుందండి? అంటే దేవుడు ఎవరికి దేవుడు? తెలివి గలవారికి ఆయన దేవుడు, జ్ఞానము గలవారికి ఆయన దేవుడు, మనుషులకు ఉపయోగపడు వారికి ఆయన దేవుడు. అంటే తోటి మానవులకు మన వలన ఏదైనా ప్రయోజనం కలిగితేనే దేవుడు మనకి దేవుడండి. ఈ అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మన వలన ఏదైనా మేలు కలిగితేనే మన దేవుడు మనకు దేవుడు. మన నుండి మన చుట్టూ ఉన్నటువంటి సమాజములో ఏ ఇంపాక్ట్ లేదు అంటే ఏమి, మన వలన మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఏ ప్రయోజనము లేదంటే మనము ఎవరమో మనము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మనం ఎవరమో, మనకు అధిపతి ఎవరో, మనకు తండ్రి ఎవరో మనం ఆలోచించుకోవాలండి. కొంచెం సేపు సమయం తీసుకుని ఆంగ్లంలో చక్కగా ఉంటుంది, హూ ఈజ్ గాడ్ అంటే, గాడ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ మెర్సీస్. ఫాదర్ ఆఫ్ ఆల్ మర్సీస్ అండ్ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. ఆయన ముందు కృపలకు తండ్రి, ఆదరణకు కర్త అయి ఉన్నాడు అంటున్నాడు. ఎవరండి? కృపలకు ఆయన ఏమైనాడు? తండ్రి అయి ఉన్నాడు. కృప అంటే ఏంటండి? అర్హత లేని వానికి అర్హత కల్పించేది కృప. మీ డబ్బులు, మీ అన్నము, మీ ఇంకొకటి, అది ఎప్పుడైతే ఇతరులకు
ఎవరైతే అవసర వాటి వాళ్లకు వాళ్ళ అవసరత సమకూర్నప్పుడు దాన్ని ఏమంటామండి? కృప అంటాం. ఆయన కృపలకు ఎవరంటండి? తండ్రి అంట. మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకం అందున్న మా తండ్రి అంటున్నాం. ఆయన ఏమంటున్నామండి? మా తండ్రి అంటున్నాము. కానీ ఆయన ఈ దేనికి తండ్రి అండి? కృపలకు తండ్రి. ఆ కృపలకు తండ్రి అనేటువంటి వాడు నీకు తండ్రిగా ఉంటే నీలో నుండి ఏం రావాలండి? ఆయన తండ్రి నీవు కుమారుడు. యు ఆర్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ అండి. మీరు దేవుణ్ణి గనక మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే 1 యోహాను 4:17 ప్రకారము ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఏ రీతిగా అయితే ఉన్నాడో మనము ఈ లోకంలో ఆ విధంగా ఉన్నాము. యేసు ప్రభువారు ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమున ఏ రీతిగా అయితే ఉన్నారో మనము ఈ లోకంలో ఆ రీతిగా ఉన్నాము. అంటే ఆయనకు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ మనకి ఉంది. అంటే ఏంటండి? వీఆర్ ద ఎగ్జాక్ట్ రిప్లికా ఆఫ్ క్రైస్ట్. ఆర్ ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. అంటే మనము ఇప్పుడు దేవుని యొక్క ప్రతినిధులం. ఇక్కడ ఎవరికి ప్రతినిధులం అండి? దేవుని యొక్క ప్రతినిధులము. తండ్రికి ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం వహించాడో అదేవిధంగా ఇప్పుడు మనము క్రీస్తుకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాము. అంటే ఆ రోజుల్లో క్రీస్తు ఎంతో, ఇప్పుడు మనము అంత. క్రీస్తు యోహాను సువార్త 1:4 ప్రకారం నాలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది అంటున్నాడు. అక్కడ ఏంటండి? ఆయనలో ఏముందంటండి? జీవము అయింది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఈ రోజున మనము మన తోటి సమాజంలో మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ వేరే వాళ్ళకి ఏ ఒక్క ఆదరణను కలిగించలేకపోతే మనలో ఆదరణకర్త లేడు. మన కానీ ఎంతరైతే క్రీస్తుని అంగీకరించారో వెంచారో వాళ్ళందరిలో ఎవరున్నారంటండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడంట. పరిశుద్ధాత్మ లేకుండా క్రీస్తు ప్రభువని ఏ నోరు ఒప్పుకోలేదంటండి. కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారం అంటే ఇప్పుడు మనము యేసు ప్రభు అని అంటున్నాము అంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అంటే మనలో నుండి ఏం వెళ్ళాలి బయటికి? ఆదరణ అనేది బయటికి వెళ్ళాలి. ఫాదర్ ఆఫ్ ఆల్ మర్సీస్ అండ్ గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ అంటే ఏంటండి? దేవుడు ఆదరణకు కర్త అయి ఉన్నాడు అని చెప్తుంది. దేవుడు ఎవరు అంటే ఆదరణకు కర్త. మళ్ళీ పరిశుద్ధాత్ముని యొక్క పేరు కూడా ఏమంటున్నాడండి? నేను వెళితేనే కానీ ఆదరణకర్త మీ వద్దకు రాడు అంటున్నాడండి. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఇంకొక పేరేంటండి? ఆదరణకర్త. ఈ ఆదరణకర్త మనలో ఉన్నప్పుడు మనము సమాజంలో మార్పు అనేది తీసుకురావాలండి. అంటే ఇతరులకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో మనం ఏం చేయాలండి? ఇక్కట్లలో వారిని పరామర్శించడమే కాకుండా వారికి మనము ఏం చేయగలుగుతామో అది చేయాలండి. ఇంకా చూస్తే మనము యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కాడిమోను మేకులు తీయుటకును ఇంకా అక్కడ అనేకమైనటువంటివి చెప్తాడండి. కాడిమోను మేకులు తీయుటకును, దుర్మార్గులు కట్టిన కట్టలను విప్పుటకును, ఏమండి, నలిగిన వారిని దృఢపరచుటకును ఇక్కడ అనేకం ఉంటాయి. అదేవిధంగా యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే ఆయన మీదకు ఆత్మ వచ్చి ఉన్నదంట. ఎవరి మీదకండి? ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? క్రీస్తు గురించి చెప్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు చూస్తే యేసు ప్రభువారు బాప్తిస్మం తీసుకుని ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి ఆయన మీదకి పావురం వలె ఆత్మ వచ్చిండుట చూచాను అని చెప్పి రాస్తున్నాడండి. కానీ ఈ ఆత్మ ఆయనకి ఎందుకు ఇవ్వబడిందంటండి? కొన్ని పనులు చేయుటకు ఇవ్వబడింది అని చెప్పేసి కింద రాస్తాడండి. ఎవరెవరికంటండి? నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, జైల్లో ఉన్నటువంటి వారిని విడిపించుటకును, ఇంకా అనేకమైనటువంటి. అంటే ఆత్మ ఉన్నది అంటే ఆ ఆత్మకు పని ఉందండి. అంటే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఎందుకు ఇవ్వబడ్డాడండి? అనేకమైనటువంటి పనులు చేయడానికి, ఊరికే కూర్చోవడానికి కాదండి.
ఈశ్వరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త the land produced.